ఒకసారి ఒక ఎలుక వెంట ఒక పిల్లి పడింది. ఎలుక ముందుకు పరిగెడుతోంది, పిల్లి దాని వెంట పడింది. ఎలుక ముందుకు పరిగెడుతోంది, పిల్లి దాని వెంట పడింది. పాపం పిల్లికి ఉన్నటువంటి ఒక దాయి తగిలి పడిపోయింది. ఎలుక దాన్ని చాలా రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. దాని ముందు పరిగెత్తింది, అటు పరిగెత్తింది, ఇటు పెరిగింది, కానీ పిల్లి లేవలేదు. దాంతో ఎలుకకి ఓహో పిల్లికి దెబ్బ తగిలింది అన్న విషయం అర్థమైంది. పిల్లి చాలా తెలివిగలది, మంచిది. ఎలుక చాలా తెలివిగలది, మంచిది. ఎవరి వాళ్ళు ఎవరు ఏంటో అర్థం చేసుకోగల సమర్థురాలు. దాంతో ఓహో ఈ పిల్లికి దెబ్బ తగిలింది అని అర్థం చేసుకుని దానికి సపర్యలు చేయడం మొదలుపెట్టింది. దాని ఆరోగ్యం కుదిరిపడేదాకా దాంతో ఉంది. ఈ ప్రాసెస్లో ఈ పిల్లికి ఎలుకకి మధ్యలో మంచి స్నేహం కుదిరింది. అవి రెండు వాటి జాతి వైరం మర్చిపోయినాయి. ఇద్దరు కలిసి బతకడం మొదలుపెట్టినాయి. చాలా స్నేహంగా ఉంటూ ఉన్నాయి. కొన్నాళ్ళకి పిల్లికి రెండు పిల్లలు పుట్టినాయి. అలాగే ఎలుకకు కూడా రెండు పిల్లలు పుట్టినాయి. ఈ పిల్లి పిల్లలు, ఎలుక పిల్లలు అందరూ కలిసి ఒకటే కలుగులో హాయిగా కలిసిమెలిసి జీవించడం మొదలుపెట్టినాయి. పిల్లి ఎలుక ఇద్దరు కలిసి ఒకటేసారి వేటకు వెళ్ళేవి. అవి వేటకు వెళ్ళిన సమయంలో ఈ పిల్లి పిల్లలు, ఎలుక పిల్లలు అన్నీ కలిసి ఆడుకుంటూ ఉండేవి. ఇవి రెండు కలిసి ఒకటేసారి వేట నుండి వచ్చి తెచ్చిన ఆహారాన్ని అన్నీ కలిసి సమానంగా పంచుకుంటూ ఉండేవి. ఇలా ఉంటూ ఉండగా ఈ పిల్లి పిల్లలు, ఎలుక పిల్లలు అన్నీ పెద్దవైనాయి. దాంతో పిల్లి పిల్లలకి ఆ కలుగు సరిపోవట్లేదు. దాంతో పిల్లి ఎలుకతో అంది, ఎలుక ఎలుక మేము వెళ్ళి వేరే ఉంటాం, ఇంకా ఇది నా పిల్లలకి సరిపోవట్లేదు అంది. దానికి ఎలుక లేదు లేదు, ఇన్నాళ్ళు అందరం కలిసి ఉన్నాము, ఇక ముందు కూడా అందరం కలిసి ఎట్లగొట్లు అడ్జస్ట్ అయ్యి ఇక్కడే ఉందాము, అలా నువ్వు వెళ్ళొద్దు, నువ్వు నీ స్నేహము లేకుండా నేను ఉండలేను అంది. దానికి పిల్లి అర్థం చేసుకో, నేను నా పిల్లలు పెద్దవైనయ్యి ఈ కలుగులో ఇంకా ఉండలేవు. నేను వేరే వెళ్ళినంత మాత్రాన మన ఇద్దరి మధ్యలో స్నేహమేమీ పోయినట్టు కాదు, మన ఇద్దరి మధ్యలో స్నేహం ఇలాగే ఉంటుంది. నువ్వు అప్పుడప్పుడు మా ఇంటికి విందుకురా, నా పిల్లలతో ఆడుకో. నేను అప్పుడప్పుడు మీ ఇంటికి విందుకు వస్తాను, నీ పిల్లలతో ఆడుకుంటాను, అలా సరదాగా ఉందాము అంది. ఎలుక ఇష్టం లేకపోయినా సరే అని ఒప్పుకుంది. అలా పిల్లి పిల్లలు వేరే ఉండడానికి వేరే ప్లేస్కి వెళ్ళినాయి. ఆ వేరే చోట పిల్లికి మరో పిల్లితో స్నేహమైంది, మరో నల్లపిల్లితో. ఈ నల్లపిల్లి చాలా జలసి. వీళ్ళిద్దరి మధ్యలో, పిల్లికి ఎలుకకి మధ్యలో ఉన్న స్నేహం చూసి చాలా జలసీగా ఫీల్ అయింది. ఈ పిల్లికి ఆ ఎలుకకి అగేనిస్ట్గా ఎక్కించడం మొదలుపెట్టింది. పిల్లి పిల్లి ఏంటి నువ్వు ఎలుకతో సహాయం చేస్తున్న స్నేహం చేస్తున్నావు, అది మనకి వైరం, దాన్ని కనుక తింటే దాని రుచి ఉంటుంది చూడు ఎంత కమ్మగా ఉంటుందో, నీకు నీ పిల్లలకి ఒక వారం రోజుల పాటు మంచి విందు దొరుకుతుంది, దాంతో స్నేహం చేస్తావేంటి అంది. దానికి పిల్లి మొదట్లో ఒప్పుకోలేదు, కానీ నెమ్మది నెమ్మదిగా దాని మాటలకి యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టి దాని వైపు వంగడం మొదలుపెట్టింది. అలాగే ఎలుకకు కూడా మరో నల్ల ఎలుకతో సహాయం స్నేహం కుదిరింది. ఆ నల్ల ఎలుక కూడా ఈ రెండింటి స్నేహం చూసి భయపడి, ఏంటి నువ్వు ఈ పిల్లితో సహాయం స్నేహం చేస్తున్నావు, పిల్లి మనకి జాతి వైరం, జాతి శత్రువు, అది మనల్ని తినేస్తుంది, ఎప్పుడు పిల్లిని నమ్మకూడదు, నిన్ను నీ పిల్లల్ని ఎప్పుడు తినేస్తుందో చెప్పలేము, నువ్వు దాని అలా గుడ్డిగా నమ్మకు అంది. దానికి ఆల్రెడీ చెప్పాను కదా, ఎలుక ఎవరు ఏంటో ఆలోచించగల సమర్థురాలు. దాంతో దీని మాటలు అసలు వినలేదు. నీకేం తెలియదులే, మా స్నేహం ఇప్పటి కాదు, మేము ఎప్పటి నుంచో స్నేహితులము, నా స్నేహితురాలు అన్ని పిల్లల్లాగా కాదు, చాలా మంచిది అని చెప్పి దాని మాటలు వినలేదు. ఒకరోజు పిల్లికి తన పిల్లలకి భోజనం పెట్టడానికి ఏమి వేట దొరకలేదు. అది వర్షాకాలం, అందుకని వేటకు వెళ్ళలేకపోయింది. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తుండగా నల్ల పిల్లి వచ్చింది. ఏంటి ఆలోచిస్తున్నావు, నీ పిల్లలకి భోజనం పెట్టవా, ఇవాళ నాకు వేట దొరకలేదు, నా పిల్లలకి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. పిచ్చి మొహం, వెళ్ళి నీ ఎలక పిల్లల్ని తీసుకొచ్చి దానికి మీ పిల్లలకి భోజనం పెట్టు, వారం రోజుల పాటు హాయిగా విందు అనుభవించవచ్చు అంది. దానికి పిల్లి ఆలోచించి నిజమే కదా అనుకుని ఎలక కలుగు దగ్గరికి వెళ్ళింది. అక్కడ పెద్ద ఎలుక లేదు, ఎలక పిల్లలు మాత్రమే ఉన్నాయి. అవి పిల్లిని చూసి ఆహా మన చుట్టం వచ్చింది కదా అని దగ్గరికి పరిగెత్తుకొచ్చినాయి. వాటిని నెమ్మదిగా రండి మా ఇంటికి వెళ్ళి మా పిల్లలతో ఆడుకుందురు అని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది. వాటితో వాళ్ళ పిల్లల దగ్గరికి తీసుకెళ్ళింది. అక్కడ వాళ్ళ పిల్లలతో వీటిని ఆడుకోమని వదిలి నెమ్మదిగా ఆటల్లో ఎలక పిల్లల్ని రెండింటిని తినేసేయండి అని పిల్లి పిల్లలకి చెప్పి కామ్గా పెద్ద ఎలుక దగ్గరికి వెళ్ళిపోయింది. పెద్ద ఎలుక పాపం దాని పిల్లలు వెతక్క కలుగు మొత్తం వెతుక్కుంటూ ఉంది. అక్కడ దాని పిల్లలు కనిపించబోయేప్పటికి కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని మన పిల్లిని చూడంగానే ఏడ్చింది. స్నేహితురాలు చూడంగానే ఏడ్చి, నా పిల్లలు కనిపించట్లేదు, ఏమైనాయో అర్థం కావట్లేదు, పొద్దు నుంచి వెతుకుతున్నాను అంది.
దానికి పిల్లి అమాయకంగా మొహం పెట్టి, అవునా, అయ్యో ఎక్కడికి వెళ్ళినయ్యో, పద వెతుకుతాము అంటూ దాంతో కాసేపు వెతుకుతూ నాటకాలు ఆడుతూ ఉంది. ఈలోగా పిల్లి పిల్లలు రెండు ఎలక పిల్లలతో కలిసి అక్కడికి వచ్చాయి. వచ్చి, అదేంటమ్మా, చిన్నప్పటి నుంచి మాతో ఆడుకున్న పిల్లి ఎలక పిల్లల్ని చంపి తినేయమన్నావు, మేము ఎలా తినగలము అన్నాయి. దానికి ఎలక ఆశ్చర్యపోయి పిల్లి వంక చూసింది. దానికి పిల్లి తల వంచుకొని, నన్ను క్షమించు, చెప్పుడు మాటలు విని నిన్ను చంపి తినేద్దాం అనుకున్నాను, నీతో వైరం పెంచుకుందాం అనుకుని నీ అమూల్యమైన స్నేహాన్ని వదులుకోబోయాను, మరెప్పుడు ఇలా చెయ్యను అంది. దానికి ఎలుక, నాకు కూడా ఎవరో చెప్పుడు మాటలు చెప్పారు, కానీ నేను వినకుండా నా స్నేహితురాలు చాలా గొప్పది అని నమ్మాను, కానీ నేను ఇప్పుడు నిన్ను నమ్మే పరిస్థితిలో లేవు అంది. దానికి ఎలక చాలా బుద్ధి తెచ్చుకొని, నేను మరెప్పుడు ఇలా చేయను, ప్లీజ్ నీ స్నేహం నుంచి నన్ను వేరు చేయకు, ఇంకా నీతో కలిసిమెలిసి ఉంటాను, మరెప్పుడు చెప్పుని మాటలు వినను అంది. అప్పటి నుంచి ఎలుక పిల్లి మళ్ళీ స్నేహంగా కలిసిమెలిసి ఉండడం మొదలుపెట్టినాయి. ఈ కథలో నీటేంటంటే, చెప్పుడు మాటలు విని ఎప్పుడూ అమూల్యమైన స్నేహాన్ని వదులుకోకూడదు.